నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 డిసెంబర్ నెల ధనుర్రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 డిసెంబర్ నెల ధనుర్రాశి ఫలితాలు. ఈ నెల డిసెంబర్ నెల 25వ తారీఖు రాత్రి నుంచి ఒక 6 గ్రహాలు ఒకే చోట కలవటం జరుగుతుంది. అవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే 12 రాశులు 9 గ్రహాలు, ఆ గ్రహాలు ఎప్పుడు కూడా ఒక చోటనే ఉండవు, అవి తిరుగుతూ ఉంటాయి, 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళటానికి దూరం ఒకటే, కానీ గ్రహాలు ఒక్కొక్క గ్రహం వేగం ఎక్కువగా ఉంటుంది. కొన్ని గ్రహాలకి చంద్రుడికి 2 రోజుల్లోనే వెళ్ళిపోతాడు, ఇంకో గ్రహానికి 30 రోజులు పడుతుంది, ఒకళ్ళకి 1 సంవత్సరం పడుతుంది, ఒకళ్ళకి 2.5 సంవత్సరం పడుతుంది. ఇలా దానికి వ్యత్యాసం ఉంది వేగాల్లో, గ్రహాల్లో. అందువల్ల ఇలా తిరుగుతూ ఉండగా ఒక్క మాటగా ఏదో 2-3 గ్రహాలు 4 ఎప్పుడు కలుస్తూనే ఉంటాయి, కానీ 6 గ్రహాలు కలవడం అనేటువంటిది చాలా కొన్ని సంవత్సరాలకు కానీ అది కనపడేటువంటి ఒక విశేషం కాదు. ఇప్పుడు ఆ విధమైనటువంటిది ధనురాశిలో 6 గ్రహాలు కలవబోతున్నాయి. అందులో చంద్రుడు లేకుండా సాధారణంగా అన్ని గ్రహాలు కలవడం అనేది కష్టం, ఎందుకంటే చంద్రుడు 2 రోజులకు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఆ గ్రహాలకి ఈయన కూడా తోడవుతాడు. ఇప్పుడు దాని మూలంగా ఏ ఫలితాలు కనపడతాయి మనకి అని బేరేజ్ వేసుకుని అసలు దాంట్లో కలిసేటువంటి గ్రహాలు ఏమిటంటే గురుగ్రహం, శనిగ్రహం, కేతుగ్రహం, బుధగ్రహం, చంద్రగ్రహం, రవిగ్రహం, ఈ 6 గ్రహాలు కూడా ధనురాశిలోనే కలుస్తున్నాయి. ఇప్పుడు ధనుర్రాశి మనం చెప్పుకోబోతున్నాం ఫలితాలు. ఈ షష్టగ్రహ కూటమి ధనుర్రాశిలో జరిగితే ధనుర్రాశి వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు దాని ప్రభావం ఏమైనా ఉంటుందా, అలాగే మనకి రాశి ఫలాలు అంటే మాసవారీ ఫలితాలు ధనుర్రాశికి ఎలా ఉన్నాయి అని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. రాశి ఫలాల మీదనే ఎక్కువగా ఆధారం. షష్టగ్రహ కూటమి సంగతి పక్కన పెట్టుకోండి, ఈ రాశి ఫలాలు చూసుకుంటే అప్పుడు ఆ విశేషాలన్నీ కూడా మనం దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు గురువుగారు కిందటి నెల 5వ తారీఖున ఈ ధనుర్రాశిలోకి, ధనుర్రాశికి అధిపతే గురువుగారు, ఆయన రాశిలోకి ఆయన వచ్చాడు, ఆ ఇంటి ఓనర్ ఆయనే కాబట్టి ఆయన స్వక్షేత్రానికి ఆయన వచ్చాడు, అది మంచిదే కదా. ధనుర్రాశికి అధిపతి అయినటువంటి వాడు ధను ఎన్నో తిరిగి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ధనుసులోకి వచ్చాడు. గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 1 సంవత్సరం పడుతుంది, అట్లా ధనుర్రాశిలో నుంచి బయటికి వెళ్ళినటువంటి వారు గురువుగారు అన్ని రాశులు తిరిగి మళ్ళా ధనుర్రాశికి వచ్చేటప్పటికి 12 రాశులు ఉన్నాయి కాబట్టి 12 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ సొంత రాశికి రావాలి అంటే పక్కన మేనం కూడా సొంత రాశి ఉందని అది పక్కన పెట్టండి, ధనురాశిలో నుంచి మళ్ళా ధనుర్రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది, దాన్నే పుష్కరము అంటారు. ఒక్కొక్క రాశిలో గురువుగారు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి. అంటే ఒక రాశిలోంచి మళ్ళా తిరిగి అక్కడికి రావాలంటే 12 సంవత్సరాలు పడతాయి, అది పుష్కరం. ఒక నదికి పుష్కరములు ఏర్పడతాయి. అలా ఇప్పుడు ధనుర్రాశిలోకి గురువుగారు ప్రవేశించారు, ఆయన సొంత దాంట్లోకి వచ్చేసారు. ఆయనదే ఆ రాశి అత్యంత యోగదాయకంగా ఉంటుంది, శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క ధనుర్రాశి వారు, ఎందుకంటే గురువుగారు శుభప్రదుడు అక్కడే ఉన్నాడు కాబట్టి. గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, వాక్కు కారకుడు అంటే మంచి మాట తీర్నిచ్చేటువంటి వాడు, ఇవన్నీ ఉండేటువంటి శుభగ్రహం, అసలు మన జీవితంలో కావలసినవన్నీ ఇచ్చేటువంటి వాడు గురుగారే. కాబట్టి ఆయనే ఇప్పుడు మీ రాశిలో ఉన్నాడు, అంటే ధనుర్రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, యోగదాయకంగా ఉంటాయి గురువు యొక్క కటాక్షం మూలంగా ధనుర్రాశి వారికి అని చెప్పవచ్చు. షష్టగ్రహ కూటంలో ఈ గురువుగారు ఒకడు, ఆ రాశిలోనే జరుగుతుంది. ఇంకా దాంట్లో శని యొక్క సంచారం ఎలా ఉంది, శని సంచారం ధనుర్రాశిలోనే లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు.
అయితే కించిత్తు మరి శని లోహమూర్తిగా ఉన్నాడు అని చెప్పి మన మూర్తివంతం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత ఈ యొక్క దోషం దాంట్లో ఉంటుంది. అందులో ఏలినాడు శని దోషం కూడా ఈ ధనురాశి వారికి ఉన్నది. ఎందుకంటే దాంట్లోనే శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, శని గురువు వీళ్ళిద్దరు కూడా సములు. గురువుగారితో కూడినటువంటి యొక్క శనిగ్రహం ఉందే, అంతగా ఆయన ప్రభావాన్ని చూపించలేడు. ఎందుకంటే గురువుదే అక్కడ ఆధిపత్యం ఉంటుంది. ఎవరిదైనా మన ఇంట్లో మంది కాక ఇంకోళ్ళు ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం చెప్పింది వాడు వెనక తప్పదు, ఏం చేస్తారు. అట్లాగే గురువు యొక్క క్షేత్రంలోకి శని సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా కాలానికి గురువుగారు మళ్ళా ఆయన రాశిలోకి వచ్చాడు కాబట్టి గురు శనులు ఇద్దరు కూడా సములు కాబట్టి శనికి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క రిజల్ట్స్ గురువుగారి రిజల్ట్స్నే అనుసరిస్తాయి అని మనం చెప్పాలి. కనుక శని యొక్క సంచారం కూడా గురుక్షేత్రంలో ఉన్న వలన దోషరహితమైంది. కాబట్టి శని మీకు ఏలినాడు శని దోషం కూడా వర్తించటం లేదు. కాబట్టి ఇప్పుడు షష్ఠగ్రహ కూటములో గురుగ్రహం బాగా ఉంది, శనిగ్రహం సంచారం బాగా ఉంది. తర్వాత రాహుగ్రహం. రాహు ఏడింట తామ్రమూర్తిగా ఉన్నాడు. ఏడింట అంటే ఎక్కడున్నారన్నమాట, మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఏడింట రాహు యొక్క సంచారం అంటే కొద్దిగా కాస్త కళత్రానికి అనారోగ్యంగా ఉంటుంది. అంటే మన కుటుంబంలో వారికి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కొద్దిగా. అయితే ఇంకోటి గేమ్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఎక్కడికెక్కడ చెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి వెనక, ఈ గురువుగారు నరే ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు, ఆ స్వరాశిలో ఉండే గురువుగారు, ఆయన అసలు కుటుంబకారకుడే గురువు. అంటే వివాహం చేయించి భార్యాభర్తల్ని అనుగ్రహించేటువంటి వాడు గురువుగారు, సంతానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువుగారు. కాబట్టి ఆ సప్తమ స్థానాన్ని ఇందులో ఉండేటువంటి ఆ రాహుని ఈ గురువుగారు వీక్షణ చేస్తూ ఉన్నాడు. గురువీక్షణ ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. కనుక రాహు దోషం ఏడింటి ఉండేటువంటి యొక్క దోషాన్ని రాహు యొక్క కటాక్షం వలన పోయింది అక్కడ. కాబట్టి రాహువి కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యకి కించిత్ అనారోగ్యం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, అది కొద్దిగా శ్రద్ధ వహించండి భార్య పట్ల. తర్వాత రాహు ఇప్పుడు చెప్పుకున్నాం. రవి యొక్క సంచారం ఎట్లా ఉంటుంది, కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. కేతు సంచారాన్ని చూద్దాం. ఈ కేతువు షష్ఠగ్రహ కూటములో కేతువు కూడా ఒకరు ధనురాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఈయన అంటే ధనుర్రాశిలోనే ఉన్నాడు, అంటే ధనుర్రాశి వారికి వారాశిలోనే ఈ కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ఛాయాగ్రహం. రాహుకేతులు ఇద్దరూ ఛాయాగ్రహాలే, వాళ్ళకేం సొంతంగా ఏమి ఉండవు. ఎవరి యొక్క రాశిలో ఉంటే ఆ రాశిని అనుసరిస్తారు. ఇప్పుడు కేతువు ధనుర్రాశిలో ఉన్నారు, ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క కేతువు అధిపతి ఎవరు, ధనుర్రాశికి గురువుగారే, ఆ రాశిలోనే ఉన్నారు. మంచిది శుభ పరిణామాలుగా ఇచ్చి ఇవ్వబోతున్నాడు గురువుగారు. ఆయన పక్కనే కేతు ఉన్నాడు కాబట్టి గురువు యొక్కదే ఎక్కువగా ఉంటుంది. ఛాయాగ్రహం కాబట్టి కేతుకుదే ఉండదు అక్కడ. కనుక కేతువు కూడా మంచినే చేయబోతూ ఉన్నాడు గురువు యొక్క అనుగ్రహం మూలంగా. ఈయన మూడోది, ఆరు గ్రహాల్లో మూడో గ్రహం ఆ షష్ఠగ్రహ కూటములో కేతు ఉన్నాడు. తరువాత రవి సంచారం ఎలా ఉంది. రవి వృశ్చికము ధనుస్సు అంటే మొట్టమొదటి 1 నుంచి 14 వరకు కూడా వృశ్చిక రాశిలో, 15వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా ధనుర్రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, పెద్ద దుష్ట ఫలితాలు కాదు, బాగా మంచి ఫలితాలు కాదు, సామాన్య ఫలితాలుగా ఉంటాయి ఈ రవి యొక్క సంచారం ఈ ధనుర్రాశి వారికి. అయితే రవి గురులు ఇద్దరు కూడా మిత్రులు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు 14 తర్వాత ఎక్కడికి వస్తున్నారు ఈయన రవి, అప్పుడేగా ఈ షష్ఠగ్రహ కూటం జరుగుతుంది 25వ తారీఖు అనుకున్నాం కదా. ఈయన 15వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా ధనురాశిలోకి మారిపోతూ ఉన్నారు. అది ఆ ధనురాశికి అధిపతి గురువు. ఈ రవి గురులు ఇద్దరు కూడా పరమమిత్రులు. కాబట్టి ఒక మిత్రక్షేత్రాన్ని వెళ్ళినటువంటి యొక్క రవి కూడా మనకి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు, ఆరోగ్యం కూడా కుదరబడుతుంది. ఇది ధనురాశి వారికి ఉండేటువంటి విశేషం రవి సంచారం మూలంగా. ఈ రవి కూడా షష్ఠగ్రహ కూటములో ఒకరు. కాబట్టి ఇప్పుడు 4 గ్రహాలు మనకి షష్ఠగ్రహ కూటములో బాగా ఉన్నాయి ధనురాశి వారికి.
కుజగ్రహం 1 నుంచి 24 వరకు తులారాశిలో సంచరిస్తూ ఉన్నారు కుజుడు. తులారాశి అంటే ఏ రాశి అవుతుంది? ఈ ధనురాశి వారికి లాభరాశి అవుతుంది. అంటే లాభంలో కుజుడు ఉన్నాడు. కుజుడు భూమి యొక్క కుమారుడు, అంటే భూ సంబంధమైనటువంటి యొక్క పొలాలు కానీ స్థలాలు కానీ తోటలు కానీ ఏవో ఇలాంటివి కొన్ని కొనేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కుజగ్రహ సంచారం మూలంగా, తులారాశిలో ఉండటం మూలంగా. తర్వాత వృశ్చిక రాశిలోకి వస్తారు కుజుడు. వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు వృశ్చికం అతని రాశ్యాధిపతి ఆయనే, అంటే వృశ్చిక రాశి ఆయన రాశి, దానికి అధిపతి కుజుడు, అంటే జన్మరాశిలోకి వస్తాడు. ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి యొక్క అనుకూలత కొద్దిగా తగ్గుతుంది ఈ యొక్క ధనురాశిలో వాళ్ళకి. అంటే ధనుర్రాశికి వ్యయ రాశిలోకి వస్తున్నాడు ఈ కుజుడు. ఎందుకంటే వృశ్చిక రాశిలో వస్తాడు కదా, వృశ్చిక రాశిలోకి వచ్చినప్పటికి ఏమవుతుంది? వృశ్చికం ధనురాశికి వ్యయ రాశి అవుతుంది. అయినప్పటికీ కూడా, వ్యయ రాశి అయినప్పటికీ కూడా వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడే కాబట్టి ధనురాశి వారికి కుజుడు వృశ్చిక రాశిలోకి రావడం ఉపయోగకరంగా ఉంటుంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు 1 నుంచి 14 డిసెంబర్ వరకు కూడా ధనుర్రాశిలోనే సంచరిస్తాడు, అంటే జన్మరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ఆయన. అది ఆరోగ్యం బాగానే ఉంటుంది. తర్వాత 15 తర్వాత నుంచి ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకర రాశి ఏ రాశి అవుతుంది ఆయనకి? 2 సంచారం అవుతుంది. 2 సంచారం భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. కాబట్టి ఆల్మోస్ట్ శుక్రుడు 1 నుంచి 14, 15 నుంచి 40 వరకు కూడా ఆరోగ్యాన్ని భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా శుక్రగ్రహ సంచారం ఉన్నది ధనుర్రాశి వారికి. ఇది యోగదాయకమైనటువంటి యొక్క ఇది. అయితే ఈయన షష్ఠగ్రహ కూటంలోకి రాల, ఎందుకంటే ఆ 24, 25 తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు పక్క మకరంలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి దాంట్లో లేదు. అయితే ఈ మకరము ఈ కుజుడు వీళ్ళ మధ్యలో ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. బుధ సంచారం 5 నుంచి 24 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు బుధుడు, అంటే వ్యయ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అది సామాన్యం, పర్వాలేదు. 25 తారీఖు నుంచి 40 వరకు కూడా జన్మలోనే ఉంటాడు, అంటే ధనుర్రాశిలోనే ఉంటాడు. ఇది అనుకూలమైనటువంటి యొక్క సంచారం. ఈ బుధుడు కూడా షష్ఠగ్రహ కూటములో ఒక గ్రహం. ఆ బుధగ్రహ సంచారం, షష్ఠగ్రహ కూటములో ఉన్న బుధగ్రహ సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మనకి గురువు అనుకూలంగా ఉన్నారు, శని అనుకూలంగా ఉన్నాడు, కేతువు, బుధుడు, రవి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు 2 రోజులకు అమ్మాటి తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఆయన పెద్ద లెక్కలేదు కాదు, దినఫలం చెప్పుకోవడానికి ఉపయోగపడతాడు చంద్రుడు. అయితే గురుచంద్రులు కలిసి ఉన్నప్పుడు ధనుర్రాశిలో అది లక్ష్మీ యోగం కాబట్టి చంద్రుడు అందరికీ కూడా ఉపయోగకరంగానే ఉంటాడు. ఇది విశేషం. కాబట్టి ఇప్పుడు షష్ఠగ్రహ కూటములో 6 గ్రహాలు కూడా ధనుర్రాశి వారికి చాలా అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా షష్ఠగ్రహ కూటమి ఏమిటి? దానివలన ఈ ధనుర్రాశి వారికి అభయాందోళన చెందడం ఏమిటి? ఏమాత్రం అవసరం లేదని ఈ మనం చెప్పుకున్న విశేషణాన్ని బట్టి మనకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి కార్యాన్ని పట్టుదలతో, మొక్కబోని ధైర్యంతో, దక్షతతో, దీక్షగా నెరవేర్చుకుంటారు ధనుర్రాశి వాళ్ళు. సమస్యలు కొన్ని పరిష్కారానికి వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఉంటుంది, శుభకార్యాలు కలిసి వస్తాయి, ఆనందమైన జీవితం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి అయితే సామాన్య ఫలితాలు ఉంటాయి. అలాగే కళాకారులకు శుక్రబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి, వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. అలాగే విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. అలాగే వ్యాపారస్తులకి కొంత సామాన్య ఫలితాలు,
అలాగే వ్యవసాయదారులకి కూడా మరీ పెద్ద ఆశించినటువంటి యొక్క లాభం లేకపోయినా రెండు పంటలు పర్వాలేదు ఈ సంవత్సరానికి అనేటట్టుగా ఈ నెల నుంచే వారికి కొంత ప్రాతిపదికలు ఏర్పడతాయి. అలాగే విద్యార్థులకి కొద్దిగా శ్రద్ధ తగ్గేటువంటి అవకాశం ఉంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక గురుబలం బాగానే ఉందని చెప్పుకున్నాం, కానీ కొంతవరకు శ్రద్ధ తగ్గుతుంది శని రాహు మూలంగా. కాస్త పట్టుదల పెరగాలి విద్యార్థుల్లో. స్త్రీలకు చాలా బాగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది. కాబట్టి శుక్రుడు అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా గ్రహం కావాలి వాళ్ళకి. కాబట్టి షష్టగ్రహ కూటంలో ప్రత్యేక ఫలితాలు ఏం చెప్పుకోవాల్సిందేం లేదు, అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు, ధనుం రాశివారు ఈ షష్టగ్రహ కూటమని అదని ఇదని మీరేమి భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ధనుర్రాశి వారికి చాలా బాగా ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళనే మాసాధిపతులను తీసుకుందాం. మూలానక్షత్రం, ధనుర్రాశిలో ఉండేది మూలానక్షత్రం. మూలానక్షత్రానికి మాసాధిపతి బుధుడు. బుధగ్రహ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, మంచి అక్కడ సుఖభోజనం, సమయానికి తగినటువంటి యొక్క భోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహ ముందు శుభకార్యాలు, మనం ప్రయత్నించేటువంటి యొక్క కార్యక్రమాల్లో విజయం, ఇవన్నీ కూడా బుధుడు ఫలితాలు. ఈ బుధ ఫలితాలు మాసాధిపతిగా ఉన్న బుధుడు మూలానక్షత్రం వారికి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు ఈ నెలలో. అంటే అనేక కోణాల్లో మనం ఇది చెప్పుకోవాలి. మాసాది అక్కడ కొద్ది గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోయినా మాసాధిపతులు ఏమన్నా బాగున్నారేమో అని చెప్పని మళ్ళీ వీడి దగ్గరికి రావాలి. వీడు బాగా ఉన్నారనుకోండి పర్వాలేదు, అవి గొడ్డ చేసుకుని ఇది తీసుకోవచ్చు మనం. అలా అనేక కోణాల్లో శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుని ఈ మనం ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని మనం భయపెట్టాల్సినటువంటి అవసరం ఇన్నింటిలో కూడా ఏ విధమైనటువంటి యొక్క గ్రహ మాసాధిపతులు కానీ ఈ మామూలుగా రెగ్యులర్గా జరిగేటువంటి యొక్క సంచార ఫలితాలు కానీ ఎక్కడా లేదనుకోండి, అప్పుడు నాయన కొద్దిగా జాగ్రత్తగా ఉండు బాగాలేదు అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఏ ఒకటి బాగా ఉన్నా పర్వాలేదులే నాయన అని చెప్పాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి యొక్క వాతావరణంతో ఆలోచనతోటి ఈ రాశి ఫలాల కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మూలా నక్షత్రం వారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి రాహు. రాహు ఏంటంటే కొద్దిగా ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి, కొద్దిగా కాఠిన్యత ఎక్కువ ఉంటుంది, ప్రతి పని కూడా తొందర ఎక్కువగా ఉంటుంది, తర్వాత కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి, ఆ పని అయ్యేంతవరకు కూడా అందరి మీద చిక్కాకుగా పడుతూ ఉంటారు. ఇలాంటివన్నిటి కూడా కొద్దో గొప్ప రాహు ఇస్తాడు. కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రాహు యొక్క అనుగ్రహ కోసం, అనుకూలత కోసం దుర్గా కవచాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా పారాయణ చేసుకోండి, చాలా బాగా ఉంటాయి, అన్నీ కూడా సమస్యలు తీరిపోతాయి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి గురుగారు. ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనధాన లాభాలు, ఉద్యోగ లాభం, తర్వాతనేమో పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు మాసాధిపతిగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ మాసంలో. కాబట్టి వీరు ఆ గురుస్తోత్రం చదువుకోండి, చక్కగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది బుధ గురువారాలు మంగళవారం కలిసి వస్తుంది వీరికి శనివారం అని చెప్పినని చెప్పుకుంటూ, మరొక మారు షష్టగ్రహ కూటమి వలన ఈ యొక్క ధనుర్రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉండవని చెప్పని మనం చేస్తూ, వారు ఏ విధమైన మనోవ్యధని చెందవలసిన పని లేదని మరొకమారు ఒక్కడిని చెప్పుకుంటూ, సర్వేజనో సుగుణో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.